నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడ స్తున్నందు ప్రియ సహోదరి సహోదరులరా జై టీవీ దేవుని బిడ్డలకు మరి అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము మరొకసారి నామాను బట్టి జై టీవీ ద్వారా మీదటకు వచ్చి వాక్యమును చెప్పేట స్థితి దేవుడు నాకు అనుగ్రహించాడు మరి సమయంలో దేవుని యొక్క వర్తమానమును మనం విందాము మరి కీర్తనాకారుడు రచించినటువంటి నూట ముప్పైవ కీర్తన నాలుగో వచనమున జ్ఞాపం చేసుకుందాము కీర్తనాకారుడు రచించినటువంటి నూట ముప్పై నూట ముప్పైవ కీర్తన నాలుగో వచనమునో జ్ఞాపం చేసుకుందాము అయినను నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యథ క్షమాపణ దొరకను క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా చదవబడి ఉన్నటువంటి వాక్య భాగము అయినను జను ఎందు భయభక్తులు నిలిపినట్లు అనగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుని ఎందు భయభక్తులు నిలిపినట్లుగా దేవుని ఎందు రక్షణ పొందుకున్నట్లుగా ఇక్కడ క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని అద్దే దొరుకుతుంది భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో నీతిమంతులు లేరు దేవుడు ఆకాశం నుండి భూమిని తేరి చూసినప్పుడు అందరూ కూడా మార్గము తప్పి పాప మార్గంలో నడుస్తూ దేవుని వెతుకువారు ఒక్కరు కూడా లేకుండా ఉన్న స్థితిని దేవుడు చూశాడు ఏ భేదమున లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యంలో రాయబడి ఉన్నది అయితే నీతిమంతుడు లేడు దేవుని వెతుకువారు లేరు ఏ భేదమునో లేదో అందరూ పాపము చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదం కంటే కూడా ముందుగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు పాప క్షమాపణ పొందాలి తాను చేసిన యొక్క పాపాలకు ప్రాయచిత్వం పొందాలి అందుకనే లోకరక్షకుడైనటువంటి యొక్క యేసు ప్రభువారిని తండ్రి యొక్క దేవుడు ఈ లోకానికి పంపించాడు నేను ఆక నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడను కూడా నా ఎద్దకు రాలేడని వాక్యంలో రాయబడనిది యహోన సువార్తలో ఈ రీతిగా భూమి మీద ఉన్నటువంటి ఒక మనుషుడు పాప క్షమాపణ పొందాలి అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక మనుషుడు తాను చేసిన పాపాలకు ప్రాయచిత్తం పొందాలి అంటే దేవుని ఎద్దకే తిరిగి రావాలి ఇంకెక్కడా క్షమాపణ దొరకదు ఎందుకనంటే లోకంలో ఉన్నటువంటి పాపులను ప్రేమించి వారి పాపాలకు ప్రయాచిత్తము చేయడానికి రక్తమునో ప్రాణమునో ధారపోసింది యేసు ప్రభు వరు మాత్రమే ఏ శిక్ష లేకుండా ప్రవ్వా నా పాపములను క్షమించు నేను ఘోర పాపిని అని నువ్వు చెప్పుకున్నప్పుడు క్షమాపణ వెంటనే దేవుడు అనుగ్రహిస్తాడు మరి లోకంలో మనం చూసుకున్నట్లయితే ఒక మనిషి పాపము తాను భరించలేనిక గొప్పదిగా ఉందని కయ్యను ఆది కాండము నాలుగవ అధ్యాయమో పద్నాలుగవ వచనంలో చెప్పాడు తాను దోష శిక్ష భరించలేనిక గొప్పది కయ్యూను ఆ మాట అన్నాడు ఈ లోకంలో కయ్యూను మార్గంలో నడిచినటువంటి వారందరూ కూడా పాప మార్గంలో నడుస్తున్నటువంటి అందరును కూడా తమ పాప భారాన్ని తానే మోసుకుంటూ విశ్రాంతి నెమ్మది సంతోషము సమాధానము లేనెక్క స్థితిలో ఉండి దేవుడిచ్చిన వీడికి ఆశకాల జలముల నేను కూడా నిరాశ నిస్పృహలతో జీవిస్తూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది సమాధానం ఎక్కడ దొరుకుతుంది వీటిని గురించి ఆలోచిస్తున్నారు కానీ పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది పాప క్షమాపణ ఎలా పొందాలి నా పాపాలకు ప్రాయచత్వం కలుగు చేసుకోవాలి నేను నీచమంతుడుగా ఉన్నాను మరి దేవుడు నాకు ఇచ్చిన కాశకాల దినంలో నేను కూడా ఇలాగా పాపంలోనే జీవిస్తే మరి నా పరిస్థితి ఏంటి అనేది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఆలోచించాలి అందుకని ఇక్కడ అంటున్నాడు నూట ముప్పై ఒక నాలుగు వచనంలో అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యద్ధ క్షమాపణ దొరుకును దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది దేవుని యొద్ద ప్రాయచిత్వం కలుగుతుంది దేవుని యొక్క సమాధానం కలుగుతుంది దేవుని యొక్క సంతోషం కలుగుతుంది అది దేవుని యొక్క మాత్రమే దొరుకుతుంది దేని గురించి ఆలోచిస్తున్నాం మనము దేని గురించి ఆలోచించాలనుకుంటున్నాము ఎలా పయనించాలనుకుంటున్నాము ఎలా జీవించాలనుకుంటున్నాము ఒకవేళ పాపంలోనే సంతోషం ఉన్నదని పాపం చేయటంలో ఆనందం ఉన్నదని నువ్వు ఎలానే జీవించిన ఎడలా నువ్వు ఒకవేళ పాపంలో మరణిస్తే నీ ఆత్మ పాతాళంలోకి వెళుతుంది నీ ఆత్మ నరకంలోకి వెళుతుంది అందుకనే పాపం చేసినటువంటి ప్రతి మనుషుడు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను పాప క్షమాపణ పొందాలి నేను పాపిని ఘోరమైన పాపిని అనేటువంటి ఆలోచన చేసుకోవాలి జీవించుతున్నాము అన్ని చేయగలుగుతున్నాము కానీ మనం అంటున్నాడు జీవించుతున్నామని పేరు మాత్రమే నీకు కలదు నువ్వు మృతుడివే యేసు ప్రభుని రక్షుడిగా చేర్చుకోకపోతే పాప క్షమాపణ పొందకపోతే నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగకుండా మరణిస్తే మరణించకుండా నువ్వు జీవించి ఉన్నప్పటికీ కూడా నువ్వు మృతుడివే వాక్యం చెబుతూ ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా క్షమాపణ అనేది దేవుని యుద్ధం మనకు దొరికేటటువంటి ఉచితమైనది మనం చేసిన పాపాల బట్టి మనం చేసిన మోసాల బట్టి మనం రక్షణ పొందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది చాలామంది అనుకుంటారు ఊరికనే క్షమాపణ కలుగు చేస్తాడా దేవుడు శిక్షించడా అని నూట మూడవ కీర్తన పదవచనములు అంటాడు నూట మూడవ కీర్తన పదవచనములు అంటాడు ఆయన మనము చేసిన పాపముల బట్టి ప్రతీకారము చేయలేదు మన దోషముల బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు ఎంత జాలి గల దేముడు ఎంత దయగల దేముడు ఆయన మనము చేసిన పాపముల బట్టి ప్రతీకారం చేయలేదు ప్రతీకారము తీర్చుకోవడానికి లోకానికి రాలేదు మనం చేసిన జో దోషముల బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు నువ్వు చేసిన పాపం ఇది ఈ ప్రతిఫలము అనుభవించు అని చెప్పాను లేదు ప్రయాసపడి భారమును మోసుకొని చున్న సమస్తమైన వారులారా నా ఎద్దు కలండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు శాంతిని సమాధానాన్ని ఇస్తానన్నాడు మన చే మన పాపమును ఆయన ఎదురు ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది కానీ శిక్ష మాత్రము మన దేవుడు వేసేవాడికి కాదు చూడండి యువహారసు వార్తలో ఒక వ్యభిచారముతో పట్టబడినటువంటి ఒక స్త్రీ వ్యభిచారముతో పట్టబడి గ్రామస్తులందరి చేత రాళ్ళతో కొట్టబడి యశు ప్రభు వారు ఎక్కడైతే బోధిస్తున్నాడో ఏ అయితే బోధిస్తున్నాడో ఆ స్థలం వరకు తీసుకెళ్ళిన రాళ్ళతో కొట్టుకుంటూ అయితే యశు ప్రభు వారు చూశారు ఆమె పాపం చేసింది ఎందుకు నన్ను కొడుతున్నారు ఇక నేను పాపం చేయను అని చెప్పే అవకాశం కూడా జనులు ఆమెకి ఇవ్వలేదు రాళ్ళతో కొట్టించుకుంటూ కొట్టించుకుంటూ ఉంటుంది వారు కొడుతూ ఉన్నారు యశు ప్రభువారు వాక్యం చెప్పే స్థలమునకు వెళ్ళినప్పుడు యశు ప్రభువారి దగ్గరికి వస్తున్నారు యశువు ప్రభు దగ్గరికి వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు యశు ప్రభు అడుగుతున్నారు మోస ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారముతో పట్టబడిన యొక్క స్త్రీని రాళ్ళతో కొట్టమని పాత నిబంధన గ్రంథంలో మోసా ధర్మశాస్త్రం చెబుతున్నది కదా అని చెప్పి అన్నారు చూడండి లోకంలో ఒక మనిషి పాపం చేస్తే లోకంలో ఒక మనిషి తెలిసి తెలియక నేరం చేస్తే రాళ్ళతో కొట్టాలి ఆ పాపం చేయక స్త్రీని చంపాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు అయితే లోకంలో ఎవరు పాపం చేయకుండా ఉన్నారా లోకంలో ఎవరు కూడా నేరం చేయకుండా ఉన్నారా అందరూ కూడా నీతి ఉన్నారా పరిశుద్ధులుగా ఉన్నారా ఒక వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని మాత్రమే ఎందుకు రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు అప్పుడు ఆయన అన్నాడు యేసు ప్రభువారు మీలో పాపము లేని వారెవరో మొట్టమొదటిసారిగా రాయివేయమన్నారు మొట్ట మొట్టసారి మొట్టమొదటిసారిగా మనం ఏం చెప్పుకున్నాము రోమా మూడు ఇరవై మూడులో ఏ భేదమునో లేదు అందరూ పాపము చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు మరి ఇప్పుడు వారికి వారే నీతిమంతుల్లాగా వారికి వారే పవిత్రులాగా రాళ్లతో కొట్టుకుంటూ వ్యభిచారముతో పటమ స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ ఉండడక స్థితి కనబడుతూ ఉన్నది ఎస్ ప్రభు వచ్చారు ఆమె దగ్గరకు అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా నీకెవరు శిక్ష విధింపలేదా అని అడిగితే లేదు ప్రభు అన్నప్పుడు నేనును కూడా నీకు శిక్ష విధింపను నేను కూడా నీకు శిక్ష విధింపను నీ వెళ్ళి పాపము చేయకుము పాప క్షమాపణ ఎక్కడ దొరికింది కుమారుడు యొక్క యేసుక్రీస్తు దగ్గర దొరికింది ఆ కుమారుని ఎవరు పంపించారు తండ్రి దేవుడు పంపించాడు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యద్ద క్షమాపణ దొరుకును నీ ఎడల భయభక్తులు నిలిపినట్లు నా తండ్రి నా దేవుడు నా రక్షకుడు నేను చేసిన పాపముల బట్టి ప్రతీకారం చేయలేదు నేను చేసిన దోషముల బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు నేను చేసిన పాపములలో అధిక భాగము మర్చిపోయి నన్ను క్షమించాడు నన్ను ఆదరించాడు నాకు పాప క్షమాపణ కలుగు చేశాడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ద్వేషించినా యశప్రభువు దగ్గరికి తీసుకున్నాడమ్మా అని పిలిచాడు ఎవరైనా పిలుస్తారా లోకంలో ఉన్నటువంటి వారు పాపం చేసినటువంటి వారిని ప్రేమతో పిలుస్తారా లోకంలో ఉన్నటువంటి వారు పాపం చేసినటువంటి వారిని చిన్న చూపు చూస్తారు అందుకని ఏ మనుషుల దగ్గర దొరకని క్షమాపణ ఏ మనుషుల దగ్గర దొరకనటువంటి ఆదరణ ఏ మనుషుల దగ్గర దొరకనటువంటి సమాధానము సంతోషము నీ దేవుని యొక్క దొరుకుతున్నది అందుకే పిలుస్తున్నాడు భారం భరిస్తున్నావా పాపము భరిస్తున్నావా ప్రయాసపడి భారమును మోసుకుని సున్నా సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి అని అంటున్నాడు దేవుడు ప్రియా దేవుని బిడలారా వ్యభిచారముతో పట్టబడిన యొక్క స్త్రీని క్షమించాడు దేవుడు నేను నీకు శిక్ష విధింపను ఇక వెళ్ళి పాపము చేయకము ఇది మొదలుకొని పాపము చేయొద్దని ఆమెకు దేవుడు వాక్యము ద్వారా చెప్పాడు మాట్లాడాడు ఆమె వెళ్ళి సంతోషంగా ఉన్నది క్షమాపణ దొరికిందా లేదా దేవుని బిడ్డలారా ఇదే వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే యశ ప్రభువారి ఆకాశానికి భూమి మధ్య వేలాడదీయబడి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తున్నాము యశ్ ప్రభువారితో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువేశారు మొదటి దొంగ దూషిస్తున్నాడు మొదటి దొంగ దూషిస్తున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా నువ్వు దేవుని కుమారు అంటున్నావు కదా ప్రభు అంటున్నావు కదా లోకానికి రక్షణ కలుగు చేయడానికి వచ్చామంటున్నావు కదా మరి నువ్వు ఎందుకు రక్షించుకోలేకపోతున్నావు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని ఎందుకు రక్షించలేకపోతున్నావు అని అడిగినప్పుడు రెండవ విధంగా అన్నాడు నివారించాడు అడ్డు చెప్పాడు మనకైతే ఇది న్యాయమే ఆకాశానికి భూమికి మధ్య విరాళదీయటము శిక్షించడము బాధ పెట్టడము మన దొంగలం కాబట్టి ఇది న్యాయమే మనకి న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదు ఎక్కడ గమనించాడు బాధలో ఉండి గమనించాడు శ్రమలో ఉండి గమనించాడు ఈయన నిజంగా లోకరక్షకుడు ఈయన యద్ధ పా పాప క్షమాపణ దొరుకుతుంది ఈయన యొద్ద పాప క్షమాపణ మాత్రమే కాదు ఆదరణ దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది అని భావించి అన్నాడు ఏసు నీవి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు నువ్వు దొంగవి నీతో పడుసలు వేసి వేసి ఉండవచ్చు ఈ లోక అధికారులు నువ్వు నేను సమానమా అని అన్నాడా ప్రభు ఆ మాట అనలేదు ఎందుకనంటే ఎవరైతే పాపక్షమాభురణ పొందాలని ఆశపడతారో ఎవరైతే పాప క్షమాభురణ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి మాత్రమే ఆయన వచ్చాడు ఎదురు చెప్పడానికి కాదు అప్పుడు అన్నాడు దొంగతోటి నేడు నువ్వు నాతో కూడా పరదశలో ఉందివు నేడు నువ్వు నాతో కూడా పరదశలో ఉందివు అని ప్రభు మాటిచ్చాడు ఎంత సంతోషము వ్యభిచారముతో పట్టబడ స్త్రీకి పాప కలుగు చేసిన దేవుడు సిలువలో శిలువ ఇవ్వబడక దొంగకు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చిన దేవుడు నీ పాపాలను క్షమించలేడా నీ పాపాలకు ప్రాయచితమైన కలుగు చేయలేడా నీకు ఆదరణ కలుగు చేయలేడా యశు ప్రభు అని నోటితో రక్షకుడు నువ్వు నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ పొందడానికి నువ్వు ఇష్టపడాలి మరి సమయంలో పొట్టి చెక్కన మనం చూసుకున్నట్లయితే ఎనుకో పట్టణంలో యేసు ప్రభు వారు ప్రవేశిస్తున్నప్పుడు అసలు యేసు ప్రభు వారు ఎవరో ఎలా ఉంటాడు అనేటువంటి ఒక ఆశతోటి ఆయన చూడాలనుకున్నాడు పొట్టివాడు చూడలేకపోతున్నాడు కానీ భయంకరమైన మేడు చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఎక్కినప్పుడు తన వస్త్రాలు చినిగిపోయాయి తన శరీరం అంతా అక్కడ ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉన్నది అయినప్పటికీ కూడా మేడు చెట్టు ఎక్కి చూశాడు యశు ప్రభువారు పొట్టి జక్క దగ్గరికి వెళ్ళాడు జక్కయ్య దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని అన్నాడు ఎంత సంతోషము ఎంత ఆనందము వెంటనే దిగాడు జక్క ఇంటికి వచ్చాడు ప్రభువారు లోపల యేసు ప్రభు వారు కూర్చున్నారు జక్క గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు జనలేమో బయట గుసగుసలాడుతున్నారు ఆయన నీతి మంత్రుడు అంటున్నాడు ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు యేసు ప్రభు వారు అంటున్నారు లోకరక్షకుడు అంటున్నారు మరి ఒక పాపి అయినటువంటి జక్కి ఇంటికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు జక్క ఏం చేయాలి ప్రభువా నేనేం చేయాలి ప్రభువుని అడగలేదు ప్రభుతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అయితే వీరంటున్న మాటలు విన్నాడు విన్న తర్వాత నేను పాపిని కదా నేను పాపిని కదా అని భావించాడు కానీ యేసు ప్రభు వారికి ఏది అవసరమైనదో ఏది చెబితే వింటాడో ఏం చెబితే చేస్తాడో ఇవన్నీ తెలియని స్థితిలో జక్కయ్య ఉన్నాడు అయితే జనుడు యొక్క మాటను బట్టి ఆయన వెళ్ళి అడిగాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే ఏదైతే అన్యాయం తీసుకున్నానో నాలుగంతలు చెల్లిస్తానని అన్నాడు ఎప్పుడొచ్చింది ఆ మాట పాపక్షమాపణకి కావాల్సినటువంటి యొక్క అవసరమైన మాట పొట్టి జక్కయ్య పొట్టో నుంచి వచ్చింది యసు ప్రభువారా స్థలంలో ఉన్నప్పటికీ పాప క్షమాపణ కలుగు చేయడానికి ఆయన అంగీకారం తెలపలేదు క్షమించడానికి యశు ప్రభువారు జక్కలు క్షమించడానికి ఆయన క్షమాపణ కోరుకోలేదు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడన్నాడు ఇతడును అబ్రామ్ కుమారుడే నేడి నీటికి రక్షణ వచ్చి ఉన్నది నేడిన్నింటికి రక్షణ వచ్చి పాప క్షమాపణ పొందాడు పొట్టి జక్కయ్య ఏవేమైతే పాపాలు చేశాడో ఏమేమైతే అక్రమాలు చేశాడో అవన్నీ నాలుగంతలు చెల్లిస్తాను నాకు రక్షణ కావాలి ప్రభు అని అడగగానే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే క్షమాపణ పొందాడు క్షమాపణకు కావాల్సినటువంటి ఆలోచన విధానం నీలో ఉందా దేవుని క్షమాపణ పొందడానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి నువ్వు మాట్లా మాట్లాడసిన మాటలు నీ హృదయముల యొక్క తలంపులు ఇవన్నీ కూడా ఒక ఆలోచన ద్వారా ఒక మాట ద్వారా ప్రభు ప్రభువారి ఎదుడికి వచ్చి నేను ఘోరమైన పాపినయ్యా నేను అన్యాయస్తుడిని యొక్క లోకంలో ఉంటే బాహ్య సంబంధమైన యొక్క చేసి నీతికి నీ సత్యమెనుకను దేవుని యొక్క ప్రేమకును రక్షకుడుగును దూరముగా ఉన్నాను అయితే నీవు నన్ను మార్చిన ఎడలా నేను మారిపోతాను నీవు నన్ను రక్షించిన ఎడలా నేను రక్షింపబడతాను నీవు నన్ను స్వస్థపరిచిన ఎడలా నేను స్వస్థతను అందుతాను అని ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవచంలో రాయబడి ఉన్నట్లుగా ఆయన యొక్క పాపక్షమాపణం ఉన్నది ఆయన యొక్క నిజమైనటువంటి రక్షణ ఉన్నది క్షమాపణ ఎక్కడ దొరుకుతున్నావా నువ్వు చేసిన పాపముల బట్టి వేతన పడుతున్నావా కయ్యూనన్నాడు నా దోష శిక్ష నేను భరించలేడక గొప్పది ప్రియా దేవుని బిడ్డలారా నీ దోష శిక్ష కూడా నువ్వు భరించలేడక గొప్పదిగా ఉంటుంది శాంతి సమాధానం సంతోషం లేకుండా చేస్తుంది మీ పాపములు మిమ్మల్ని పట్టుకుంటాయి ఆ పాప మిమ్మల్ని పట్టుకొనక ముందే ఆ పాపముల మన జీవితాన్ని నాశనం చేయకముందే సంతోషాన్ని దేవుడు చిన్న సంతోషాన్ని సమాధానాన్ని దూరం చేయకముందే ప్రభు ప్రభువారి దగ్గరికి వచ్చి నేను పాపిని నా పాపంలో క్షమించాయ్యా నీ బిడ్డగా నన్ను చేర్చుకో రక్షణ దయచేయి నాకును నా కుటుంబానికి రక్షణ దయచేయమని మనం ప్రభువుని అడిగేవారిగా ఉండాలి అందుకని అంటున్నాడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలిపినట్లు నీ యద్దా పాప క్షమాపణ దొరుకునంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి సమయంలో క్షమాపణ పొందడానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి నువ్వు చేస్తున్న ఆలోచన ఏంటి రా ఆలస్యం చేయవద్దు ప్రయాసపడి భారమను మోసుకొని వస్తున్న సమస్తమైన వారలారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువారు పిలుస్తున్నాడు ప్రభువారు అడుగుతున్నాడు నేను పిలుస్తున్నాడు నీ పాపాలను క్షమించడానికి నీ బాలికాల నిందలను క్షమించడానికి నిన్ను నీతి చేయడానికి పరిశుద్ధులుగా చేయడానికి నిన్న తన శిశుగా చేసుకోవడానికి తన బిడ్డగా చేసుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము కాబట్టి దుర్దినములు నీ జీవితంలోకి ప్రవేశించక ముందే నీ పాపముల వలన నీ జీవితము నాచన కాకముందే సజీవుడైనటువంటి యొక్క వైపు తిరుగు రక్షకుడైనటువంటి యేసువైపు తిరుగు ఆయన దగ్గర కర క్షమాపణ దొరుకుతుంది ఆ క్షమాపణ పొంది మన పాపములు ఒప్పుకొని దేవుని యొక్క కృపలో మనమును మన కుటుంబ సభ్యులను అందరూ కూడా కుటుంబంతం కూడా రక్షణ పొంది ఏ అపాయమును ఏ కీడును రాకుండా ఉన్నట్లుగా ఆయన రక్షణ పొంది మనం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ భాగమును ముగిస్తూ ఉన్నాము ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూర్ణగా మా ప్రియా పరలోక తండ్రి ఘనమైన దేవా యేసు ప్రభా అయా లోకములో ఉన్నటువంటి జనులందరూ కూడా నీ ఎందు భయభక్తులు నిలుపు నీ పాప క్షమాపణ దొరుకుతుంది ప్రభా మరి పాప క్షమాపణ పొందకున్నటువంటి వారికిని యొక్క సువర్తమానము ప్రభా జ్ఞానోదయం కలిగించి యేసు ప్రభార్ దగ్గర పాప క్షమాపణ పొందాలి యసు యశు ప్రభార్ దగ్గర రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచన కలిగించిన ప్రభా నేను యొక్క సమయంలో ఈ యొక్క ప్రకటించమే యొక్క సువార్త వ్యర్థమైపోకుండా ఉండినట్లుగా నేను వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేలు ఆశీర్వాదం కలిగినట్లుగా సహాయం దయచేయమని నీ కృపను పడ్డ ప్రభు తండ్రి నీ యొక్క సువార్త సకల జనులకు అందించడాకు తగిన జ్ఞానమును ఇంకా నాకు ప్రసాదించి నీ యొక్క సువార్తను ప్రకటించే భాగ్యమును నాకు దయచేయమని నీ కృపల వర్జల్ల చేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్